అయితే మేము మాట్లాడాము. అలా ఏమంటారు, మన వాళ్ళ ఆఫీస్ నుంచి వాళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకున్న బెనిఫిట్ అన్నీ కూడా చెందుతూనే అదనంగా వాళ్ళు నష్టపరియానికి కొద్ది వరకు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. మరి టోల్ ప్లాజా ప్రజలు నిన్న సాయంత్రము సుమారు 5 నుంచి 5-6 గంటల మధ్యాహ్న దగ్గి ప్రాంతంలో ఏదైతే టోల్ ప్లాజా పరిధిలో చేస్తున్నటువంటి లేబర్గా కూలీగా పనిచేస్తున్న మా ఇందలోయ మండల వాస్తువులు ఇది ఒక ఆయన చనిపోవడం జరిగింది. ఒక ఆయనకు తీవ్ర సీరియస్గా ఉన్న ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇంకొక ఆయనకేమో హైదరాబాద్ తీసుకెళ్లారు. ఇది చాలా బాధ అనిచ్చింది మాకు. మరి వాళ్లకు ఏదైతే కంపెనీ ఉందో మా మండల నాయకులు కానీ మా తిరుమలపల్లి వాసులు కానీ చంద్రానపల్లి కానీ మరి దేవితాండవాళ్ళతో పాటు మండలంలో ఉన్న అందరి నాయకులు వచ్చి కూడా ఆ కంపెనీతో మాట్లాడడం జరిగింది. ప్రాణం పోయిందైతే మనం తీసుకురాలేము కానీ వారి కుటుంబానికి కొద్దిగా ఆర్థిక సహాయం కూడా చేయడానికి కంపెనీ కూడా ఒప్పుకోవడం జరిగింది. మిగతా ఇద్దరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ట్రీట్మెంట్ కూడా పూర్తి ట్రీట్మెంట్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాళ్ళే భరించుకోవడానికి మరి ఒప్పుకోవడం జరిగింది. మరి ఇది చాలా బాధాకరమైన విషయమైన కూడా కానీ మనం చేసే తీరైతే కంపెనీ యజమాన్యం వాళ్ళు కూడా మేము అందరం మాట్లాడితే మా కోరిక మేరకు మా యొక్క మాట మేరకు వారు కూడా ఒప్పుకొని వారికి ఆర్థిక సాయం చేయడానికి ముందుకు రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఏదైతే ఉందో కొద్ది టోల్ ప్లాజా వాళ్ళ వారికి కూడా మేము చెప్తా ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే కూలీలు అనేది పేద కుటుంబాల నుంచి వస్తారు కాబట్టి వారికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు తీసుకోవాలా, రాబోయే రోజులు ఇలాంటి యాక్సిడెంట్లు కానీ ఇలాంటివి పునరావృతం కాకుండా వారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే వాళ్ళకు బస్సు అరేంజ్ చేయాలి, యాక్చువల్లీ లేబర్కు బస్సు పొద్దు మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళకు ఇన్ టైం అవుట్ టైం ఇచ్చేయాలి. కానీ వాళ్ళు అనేది ఏంటంటే మేము బస్సు అయితే పెడతా ఉన్నాము కానీ లేబర్ వారి యొక్క అవసరాలు అనుగుణంగా కొద్ది తొందర రావాలన్నా బేస్డ్ బస్సులు విసులు డీలే అయితే కూడా వాళ్ళ ట్రాక్టర్లు కూడా ఎక్కడం అలాంటివి జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. కానీ ఏది ఉన్నా కానీ ఇప్పటి నుంచి పూర్తి బాధ్యత వాళ్ళు తీసుకునే లేబర్ పైన, ఎందుకంటే ఎవరికి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకునే బాధ్యత వారిపైన ఉంది కాబట్టి ఇక్కడ ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా